పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీ పడేలా విధానాలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. టీఎస్ఐఐసికు సంబంధించి అధికారులతో సీఎం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తీసుకోవాల్సిన తగు నూతన విధానాలపై పలు సూచనలు చేశారాయన. గత సమీక్షా సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, పనుల్లో పురోగతికి సంబంధించిన వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. టెక్స్టైల్స్ కు సంబంధించి రాష్ట్రంలోని పవర్లూమ్, హ్యాండ్లూమ్ కార్మికులకు ఉపయోగపడేలా కొత్త పాలసీని రూపొందించాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్. పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి కొత్తగా 6 పాలసీస్ ను రూపొందించినట్లుగా అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఎంఎస్ఎంఈ పాలసీ, ఎక్స్పోర్ట్ పాలసీ, న్యూ లైఫ్ సైన్సెస్ పాలసీ, రివైజ్డ్ ఈవీ పాలసీ, మెడికల్ టూరిజం పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీస్ ను రూపొందిస్తున్నామని సీఎం కు వివరించారు. ఎన్నికల కోడ్ ముగిసేలోగా పారిశ్రామిక పాలసీలను పూర్తి స్థాయిలో రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రపంచ దేశాల్లో ది బెస్ట్ పాలసీస్ ను అధ్యయనం చేయాలని సూచించారు. అలాగే చేనేత మరమగాల ఆధునీకరణపై కూడా దృష్టి సారించాలని, ఆయా రంగాల్లో పనిచేస్తున్న వారికి శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. చేనేత మరమగాల ఆధునీకరణకు ముందుకు వచ్చే వారందరికీ కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని, వారి ఉత్పత్తుల అమ్మకాలకు తగిన ఏర్పాట్లు కూడా చేయాలని నిర్ణయించారు.